ముందుగా పత్రికా సోదరులకి, వెబ్సైట్ అండ్ ఛానల్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మంచి సినిమా తీస్తే నేను సామయ్యప్పుడు నన్ను ఎలా మీరంతా ప్రోత్సహించి నేను ఈరోజు నిర్మాతగా ఉండటానికి కారణమైన మీ అందరికీ నా అభినందనలు. అలాగే మా అబ్బాయి 5 ఇయర్స్ నుంచి 7 పిక్చర్స్ చేశాడు. అందులో అల్లూరి సీన్ అనేది ఆ రోజుల్లో చాలామంది హీరోలను తీసుకునే విధంగా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వచ్చి ఆ రోజుల్లో 34 క్రోర్స్ షేర్ వచ్చింది. ఆ సినిమా అంత గ్రాండ్గా ఉండి ఆ సినిమాలో కమర్షియల్గా అన్ని ఎలిమెంట్స్ తోటి వివి వినాయక్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి గారి సినిమా, బోయపాటి గారి సినిమా భారీ క్యాస్టింగ్తో భారీ బడ్జెట్తో నిర్మించాం. కానీ అవన్నీ దర్శకులు పేరు వచ్చినాయి, పక్కన క్యాస్టింగ్ పేరు వచ్చినాయి. కానీ ఈ సినిమా రాక్షసుడు అనే సినిమా మా అబ్బాయికి, సాయి శ్రీనివాస్కి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయ్యి ఈ ఆనందాన్ని మీద పంచుకుందామని నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ మీకు నేను రావడం జరిగింది. ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేను. నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయినా, నేను సినిమాలు స్టార్ట్ చేసి 21 ఇయర్స్ అయింది ఈరోజుకి, నేను స్ట్రైట్ సినిమాలు 25 ఫిలిమ్స్ తీశాను, 8 డబ్బింగ్ సినిమాలు చేశాను, 8 లోట్లు స్లీపింగ్ పార్ట్గా ఉన్నాను. కానీ అవేవి నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ రోజున మా అబ్బాయి చేసిన రాక్షసుడు అందరి ప్రశంసలతో పాటు మా అబ్బాయి చేసిన 6 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ 1 సినిమా ఒక ఎత్తు. ఫస్ట్ టైం ఓవర్సీస్లో కూడా అద్భుతంగా రన్ అవుతుంది. సాటర్డే 95% ఆక్యుపేషన్ ఉంటే సండేకి వచ్చేసరికి 100% అయ్యి ఎవరు ఊహించని. నిజం చెప్పాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అయింది, తెలుగులో డెఫినెట్గా మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి 1.5 మంత్ రమేష్ వర్మ చెన్నైలో కూర్చొని ఈ సబ్జెక్ట్ కోసం ట్రై చేస్తా, మీరు చేస్తానంటే నేను ట్రై చేస్తానంటే అతనితో పాటు నేను ట్రై చేసి ఆ సినిమా రమేష్ వర్మ తీసుకొచ్చి కోనేరు సత్యనారాయణ గారు కేఎల్ యూనివర్సిటీ, నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి మంచి నిర్మాత రమేష్ వర్మ ఆ స్క్రిప్ట్ని ఎక్కడ ఏమి చేంజెస్ చేయకుండా యాస్టీస్గా ఈ రోజున రీమేక్ తీయడం అంటే చాలా కష్టం. స్టేట్ సినిమా సబ్జెక్టు మనకి 1-2 సార్లు చేసుకోండి, కానీ ఇది తప్పు చేస్తే తిడతారు. అంత మంచి సినిమాని తీసుకొచ్చి ఇక్కడ తిరగొట్టారు. అలా కాకుండా తమిళ టెంపోకి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఈ సినిమా రమేష్ వర్మ చేయటం, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కెమెరామెన్ వెంకట్, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బెల్లంకొండ శ్రీనివాస్ని అందంగా యూత్ఫుల్గా ఈ సినిమాలో ఉండేలా చేశాడు. థ్యాంక్ యూ మీ పత్రికాముఖంగా అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను, నా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా అబ్బాయి అల్లూరి సీను జైజానికి సూపర్ హిట్, ప్లాఫ్ సీన్ బాల్ కూడా ఉంటాయి, స్పీడ్ ఉన్నోడు ఉంది, కవచం ఉంది, సీత ఉంది, కానీ ఇవన్నీ మర్చిపోయేలాగా ఈ సినిమా చేసింది. ప్లస్ ఆ సినిమాలు కూడా నాకు రెవెన్యూ పరంగా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయండి. మీ అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, హిందీలో సౌత్లోనే 1 హీరో సినిమాలు ఉన్నాయంటే ఓన్లీ బెల్లంకొండ శ్రీనివాస్కే. అది మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇది నేను చెప్పేది కాదు, యూట్యూబ్లో మీరు చెక్ చేసుకుంటే ఉంటుంది. స్పీడ్ ఉన్నోడు 200 మిలియన్స్ దాటి రన్ అవుతుంది ఈరోజు యూట్యూబ్లో. జై జానకి నాయక 140 మిలియన్స్ దాటి రన్ అవుతుంది. అలాగే కవచం సినిమా 125 మిలియన్స్ వితిన్, కవచం అయితే వితిన్ 1 మంత్లోనే 125 మిలియన్స్ దాటింది. అల్లుడు సీను లేట్గా టెలికాస్ట్ అయ్యి జీలో మొన్న యూట్యూబ్లో పెడితే 1 మంత్ బ్యాక్ అది దగ్గరగా 100 మిలియన్స్ వచ్చింది. అలాగే సౌత్లో 400 మిలియన్స్ 200 మిలియన్స్ దాటే సినిమాలున్న ఏకైక హీరో అని నేను చెప్తాను. ఇది
నేను చెప్పడం కాదు, మీరు ఎవరు చెక్ చేసినా యూట్యూబ్లో ఉంటుంది. ఆ సినిమాలు నాకు తెలుగులో ఆర్థికంగా కొంత నా నిర్మాతలకి నష్టం వచ్చినా హిందీలో అద్భుతమైన విజయాలు సాధించినాయి. హిందీలో శాటిలైట్లో హైయెస్ట్ టీఆర్పీ వచ్చి తెలుగు నుంచి మమ్మల్ని ఒక ధైర్యాన్ని ఇచ్చినాయి. మేము చేసిన స్వీరున్నాడు తప్పు కాదు, మంచి సినిమాలే చేశారని అక్కడ ప్రూవ్ అయింది. కొన్ని కారణాల చేత ఇక్కడ జయజానకి నాయకి ఎంతో అద్భుతమైన విజయం సాధించాల్సిన సినిమా ఒక రిలీజ్ డేట్ వల్ల, కొన్ని థియేటర్ల వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకపోతే ఆ సినిమానే ఈరోజు పెద్ద బ్లాక్ బస్టర్గా ఉండాల్సిన సినిమా, హిట్ తోడు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని సమకూర్చి అన్ని పక్కా డేట్ తోటి రిలీజ్ చేశారు నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు, అలాగే రమేష్ వర్మ టైంకి సినిమా రిలీజ్ చేసి ఫస్ట్ టైం 100 ప్రీమియర్స్ ఇయర్స్లో పడిందంటే ఆ టైంకి నిజంగా చాలా గ్రేట్. అది ప్రొడ్యూసర్ గొప్పతనం అనే చెప్పాలి. టైంకి ఎప్పుడు రిలీజ్ చేయాలన్న తీసేవరకే దర్శకుడు బాధ్యత, చేసేవరకే నటులు బాధ్యత. రిలీజ్ టైం చేయాలంటే మాత్రం ఒక ప్రొడ్యూసర్కే గట్స్ ఉండాలి. ఒకరోజు ముందు ప్రీమియర్ చేసి అక్కడ అద్భుతమైన టాక్ తోటి మీ అందరి సహకారంతో మంచి రివ్యూస్ తోటి మీరందరూ నన్ను సాంబయ్య సినిమాకి ఎలా మీరంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్టేజ్ ఎక్కి నా సినిమాల గురించి మాట్లాడి 5 ఇయర్స్ అయిందండి. మొన్న రాక్షసుడు స్టేజీ మీదే చాలా సంవత్సరాల తర్వాత మా అబ్బాయి సినిమాకి ఎక్కి, ఎందుకంటే అంత ముందు రోజు నేను సినిమా చూశాను, గ్యారంటీ హిట్ అని ఆ రోజు ఘంటాపథంగా చెప్పాను. నేను చెప్పానని కాదు, ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టరు యాక్టరు చేశారు కాబట్టే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. నేను ఈరోజు నా చాలా చాలా ఈరోజు మండే కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం నా సొంత స్వార్థంతో మీ అందరి ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అలాగే నా పత్రికా సోదరులందరికీ నేను ఇది మీ అందరికీ ఇంకోలాగా భావించవద్దు, మరోలాగా అనుకోవచ్చు. ప్రతి సినిమా మా అబ్బాయి సినిమా ఈ రాక్షసుడు నుంచే మీ జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎవ్రీ ఫిలింకి 10 లాక్స్ ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఈ సినిమాకి ఈ సినిమా నుంచే నేను నెక్స్ట్ సినిమా నుంచి ఇస్తాను అని చెప్పకుండా ఈ సినిమా నుంచే ప్రతి జర్నలిస్ట్కి ప్రతి సినిమాకి 10 లాక్స్ హీరో దగ్గర నుంచి మీకు వస్తుంది. మీరు కూడా మీరు ఇంత ఆదరించి మమ్మల్ని పై మెట్టుకి తీసుకెళ్ళి ఇంకా మంచి సినిమాలు చేసేలాగా మీ అందరూ నాకు ఇలా కృషి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా మీరు ఏమైనా అడగాలనుకున్నా మీరు అడిగితే ఏమైనా చెప్తాను. స్ట్రైట్ సినిమా నేను తీయనండి, వాళ్ళ ఒక పెద్ద కంపెనీ, వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ పలానా డైరెక్టర్ అని చెప్పేసి స్ట్రైట్ సినిమా మేము హిందీలోనే తీస్తామని చెప్పేసి నాకు వాళ్ళు ఇవాళ మెయిల్ చేశారండి. ఇవాళే జస్ట్ అంటే ఇంకా ఏమీ కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళు లేదండి మేము చూసాం మీ ఊరితోటి మేము హిందీ సినిమా స్ట్రైట్ సినిమా చేస్తాం మేము వస్తామని చెప్పేసి జస్ట్ ఇవాళ ఫస్ట్ టైం మెయిల్ వచ్చిందండి. అది పెద్ద కంపెనీ, నాటి ఆటారి కంపెనీ. వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు హాలీవుడ్లో కాకుండా హాలీవుడ్లో సినిమాలు తీసుకున్న వాళ్ళు. వాళ్ళు అలాంటి వాడి నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే నేను ఇది నిజమా కాదా అని చెప్పి మన రిలయన్స్ కంపెనీ శ్రీధర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అది చూపించాను. హలో చెప్పారు, నిజంగా అది వెరీ గుడ్ సైన్. అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మంచి బ్యానర్ను వాళ్ళు రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటే గ్యారంటీగా చేస్తాను. లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్లో నేనే 100% మా అబ్బాయిని హిందీలో ఇంట్రొడ్యూస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ చేస్తాను కూడా ఒక స్క్రిప్ట్, తెలుగు రీమేకే, తెలుగులో హిట్ అయిన సినిమానే, ఆ రైట్స్ కొన్నాను, అది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను, అది హిందీలో చేస్తాను. అయిపోయింది పర్లేదు. నేను నిర్మాతగా లేనంటే చాలా సినిమాలు సూపర్ హిట్లు అయినవి వచ్చినాయి, వాటన్నిటికీ ఉండాలనే ఉంటుంది మనసులో. కానీ మా అబ్బాయికి ఒక మంచి ఒక భవిష్యత్తులో అతనికి మంచి పేరు
పెర్ఫార్మెన్స్ సైడ్ కానివ్వండి, ఇంతకుముందు డ్యాన్సులు చేస్తాడు, ఫైట్లు చేస్తాడు, అతనికి అంతకంటే నటనలో వీక్ ఏమో అని అనుకున్న వాళ్ళు, అలా కాదు ఇతను నటనలో కూడా అద్భుతంగా చేయగలని ఒక మంచి పెర్ఫార్మెన్స్ సినిమా వచ్చింది. నిజంగా ఆ సినిమా చేసిన నిర్మాతకి హ్యాట్స్ ఆఫ్. నేను ఆ రోజే స్టేజ్ మీద చెప్పాను ఆయనకి పాదాలు వందనం, ఈరోజు కూడా చెప్తున్నాను ఆయనకి, ఒక నిర్మాతగా నేను నిర్మాతనైనా ఆయనకి నిజంగా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకి నాకు పాదాలు వందనం. అలాగే ఈ సినిమా రమేష్ వర్మ ఎక్కడ కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ కాకుండా సబ్జెక్ట్ పరంగా ఎంత అద్భుతంగా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, మనం సినిమా చూసినంతసేపు 2 hours 30 minutes ఒకే కథ, నెంబర్ ఆఫ్ లొకేషన్స్. ఈ సినిమా ఆ దర్శకుడు తమిళ్లో 1.5 years తీశాడు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్. మనకి మనం 80 days సినిమా కంప్లీట్ చేసాం, మన బడ్జెట్లో సినిమా తీసి ఆ నిర్మాత బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి ఈ సినిమాలో, ఒక్కచోట జరగదు, మారుతూ ఉంటాయి అవన్నీ. చేంజ్ ఓవర్ మనకి సినిమా చూసినంతసేపు ఇది 30 days తీసేయచ్చు 40 days కానీ కాదండి, 80 days తెలుగులో కూడా తీశారు, కాకపోతే అన్ని రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏం కావాలో అవన్నీ ఒకటే ఫాలో అవ్వమని చెప్పాను. వెంకటేష్ బాబు గారు రీమేక్లు చేసినవి సూపర్ హిట్, మనం వాటిలో వేలు పెట్టకుండా ఆయన ఏం చేశారో అలా మనం ఫాలో అయితే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నమ్మి చేశాను. డెఫినెట్గా ఎక్కడ ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సినిమా చేయడం వల్లే సినిమా సూపర్ హిట్. ఈ సక్సెస్ మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మీ ముందుకు రానివ్వండి ఈరోజు వచ్చారంటే ధైర్యంగా, ఆ అంత సూపర్ హిట్ అయింది కాబట్టే అంత ధైర్యంగా రాగలిగాను. దయచేసి మీరందరూ చాలా కోఆపరేట్ చేశారు, నేను మా అబ్బాయి సినిమాని రాక్షసుడు ప్రమోషన్ కోసమే 100% వచ్చాను, మీరందరూ కూడా రాక్షసుడు సినిమానే ప్రమోట్ చేయండి. మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను, రుణపడి ఉంటాను నేను కానీ మా ఫ్యామిలీ కానీ. దయచేసి రాక్షసుడు సినిమా నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ రాక్షసుడిని సూపర్ హిట్ చేయాలని సూపర్ హిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇంకా ఈ సినిమాకి మంచి ప్రమోషన్ చేసి నాకు మంచి ఇంకా ఒక రేంజ్ రెవెన్యూ వచ్చేలాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమా ఒక మంచి సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఎంత సార్? నెంబర్లు ఎందుకండి, మంచి నెంబర్లతోటి తీసిన నిర్మాతలకి డబ్బులు వచ్చినాయి, కొన్న బయ్యర్కి డబ్బులు వచ్చింది. యాజ్ ఏ బయ్యర్గా నేను వైజాగ్ హిస్టరీ సినిమా 2 ఏరియాలు కొన్నాను, నాకు ఇవాళతోటి నేను ఇచ్చిన డబ్బు ప్రొడ్యూసర్కి వచ్చేసింది, నాకు రేపటి నుంచి లాభాలతోటి కమిషన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇంతకంటే ఒక బయ్యర్కి ఏం కావాలి ఆనందం? ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత కలెక్ట్ చేసింది ఈ నెంబర్ల మీద కంటే నాకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి మా ఊరు మా బెల్లంగొండ శ్రీనివాస్కి అంత పేరు రావటం అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు అతను చాలా కమర్షియల్ హీరోయిన్ నుండి కమర్షియల్ డైరెక్టర్ నుండి అన్నీ చేశాడు, కానీ ఈ రోజున ప్లాఫుల్లో ఉన్నాడు మా అబ్బాయి. సీత కవచం ఫ్లాప్ అయి డైరెక్టర్ ప్లాఫుల్లో ఉండి ఈ సినిమా వచ్చి ఇంత మంచి, అంటే మంచి సినిమా ఎప్పుడు చేసినా ఎవరు చేశారు ఎలా చేశారని కాదు, యాజ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత మంచి ఓపెనింగ్స్ కూడా ప్రజలు మాకు ఇచ్చి మాకు తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సబ్జెక్టులు నేను వింటున్నాను, మంచి సినిమా వస్తేనే చేద్దామనే ఇంతకుముందు కంటిన్యూగా చేసాం. లాస్ట్ ఇయర్ 3 films డిసెంబర్ నుంచి 3 films రిలీజ్ చేసాం, అలా అవ్వకూడదని చెప్పే మంచి సినిమాలు మంచి సినిమాలు చేసే నిర్మాత దిల్ రాజుకి నెక్స్ట్ సినిమా అప్పచెప్పాను. ఆయనే కథలు చూస్తున్నాడు, డెఫినెట్గా ఆయనే చేస్తాడు. అలాగే నేను కూడా నెక్స్ట్ ఇయర్ నా సొంత బ్యానర్లో నేను సినిమా చేస్తాను, దిల్ రాజు గారి సినిమా. థ్యాంక్ యూ. మళ్ళీ ఏమంటే రీమేక్ కాదు, నిజంగా ఒక అద్భుతమైన రీమేక్ ఉంటే ఈ భాష మనకు కావాల్సింది. మనం మంచి సినిమా చేసి ఎవరికి నష్టం లేకుండా లాభాలు వచ్చే సినిమా, ఏ సినిమా అయినా ఏ భాష అయినా నాకేం మనకేం ఇబ్బంది లేదు. రీమేక్ వస్తే డెఫినెట్గా మంచి మంచి సినిమా వస్తే డెఫినెట్గా రీమేక్ చేస్తాం. ఐడియా కథే,
నాకు కథ విపరీతంగా నచ్చింది. దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఒక సినిమా నేను తమిళ్లో పోయి చూశాను, అది నాకే అసలు ఈ సినిమా వీళ్ళు తమిళనాడులో అయితే చూస్తారండి, మా దగ్గర చూడరని చెప్పేసి వచ్చాను. అదే సినిమా ఇక్కడ తెలుగులో రిలీజ్ అయ్యి తమిళ్లో ఫ్లాప్ అయింది, తెలుగులో సూపర్ హిట్ అయింది. అంటే అంత ఆడియన్స్ ఇక్కడ ఇంకా అద్భుతంగా చూస్తారని మా ఈ ఇలాంటి కథ అది కూడా వచ్చింది, ఇక్కడ సూపర్ హిట్ అయింది. దాని ఓహో మనం తప్పు చేసాం, ఆ రోజు అక్కడికి వెళ్ళి చూసి వదిలేసి వచ్చాం, ఎక్కడైనా బాగుండే చూస్తారనే కాన్ఫిడెంట్ తోటే ఈ కథ చేయడం జరిగింది. మంచి పెర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఉంది, మంచి లో ప్రొఫైల్లో ఫైట్స్ లేకుండా, డ్యాన్స్ లేకుండా, రొమాన్స్ లేకుండా ఒక లవ్లీగా వెళ్తూ ఎమోషన్తో ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా చేయటం నిజంగా చాలా అదృష్టం. అలాంటి సబ్జెక్ట్ దొరకటం నిజంగా చాలా అదృష్టం. అయ్యిద్ది అని మనసులో ఎంత ఉన్నా రిలీజ్ అయ్యి ఆడియన్స్ చెప్పే వరకు, ఎందుకంటే జనాలు ఒకవేళ నాకు ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఇద్దరు నిర్మాతలు కూర్చోబెట్టి, సార్ మీరు ఈ సినిమా తప్పు చేస్తున్నారు, మీ అబ్బాయి భవిష్యత్తు పాడైపోద్ది, ఎందుకు చేస్తున్నారు, మీ అబ్బాయికి ఉన్నదే డ్యాన్స్లు ఫైట్లు ఇరగదీస్తాడని, ఇందులో మరి అవి లేకుండా మీరు చేస్తున్నారు రెబ్బతింటారేమన్నారు. నేను ఒకటే అనుకున్నా, ఈ సినిమా మా అబ్బాయికి మంచి పేరు వస్తుంది, కానీ మంచి సినిమా చేస్తే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మకంతో చేశాను. ఆ నమ్మకం ఈరోజు నా కళ నిజమైంది. నిజం చెప్పాలంటే మా ఓల్డ్ని ఎలాగా మా అబ్బాయి ఇప్పుడు స్కూల్లో చేరుస్తాం, కానీ మా అబ్బాయి ఫిఫ్త్ క్లాస్లో హీరో అవ్వాలని వచ్చాడు. వచ్చినప్పుడు డాడీ హీరో అవ్వాలంటే చదువు కంటే కష్టం నాన్న, ఇది డ్యాన్స్లు ఫైటిక్లు అన్నీ చేయాలంటే చేస్తానని కసితోటి ఫిఫ్త్ క్లాస్ నుంచి డ్యాన్సు ఫైట్స్ జిమ్నాస్టిక్స్ యాక్టింగ్ కోర్సెస్ యుఎస్లో వియత్నాం బాంబే ఎన్ని చోట్ల కష్టపడి ఒక 10th క్లాస్ నుంచి డిగ్రీ అయ్యే వరకు ఒక సైడ్ చదువుతూనే ఒక సైడు ఇవన్నీ నేర్చుకోవడం అంటే మామూలుగా చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఈ రోజుకి పొద్దున్న సాయంత్రం జిమ్ అని బాడీ ఫిట్నెస్ అని వర్క్ ఉన్నా లేకపోయినా చేస్తే వాళ్ళ సిన్సియారిటీయే ఈరోజు అంత అలా లో ప్రొఫైల్లో అలా ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఈరోజు ఇంత సక్సెస్ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా తీస్తే ఏ రోజైనా సక్సెస్ చేస్తారని, ఒక నిర్మాత కొడుకుగా హీరోగా ఎదగాలంటే చాలా కష్టం. అలాంటి కష్టంలో నుంచి ఒక మంచి సినిమాతోటి ఇన్ని సినిమాలు ఒక ఏదైతే ఈ సినిమాతోటి మంచి సక్సెస్ రావటం అనేది నాకు చాలా ఆనందం. చాలా